వెల్కమ్ టు న్యూస్ టైం. నేను గౌతమ్. ఇక న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్తే, తాండూరు మండల కేంద్రమైన తాండూరు మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మహాలక్ష్మి మాత నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భైంసాకు చెందిన బబ్లు మహారాజ్ ఆధ్వర్యంలో మహాలక్ష్మీదేవి మూర్తిని ప్రతిష్ఠించారు. నూతన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మి మూర్తి ప్రతిష్టాపన సందర్భంగా మహిళలు బోనాలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవరావు పటేల్, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాంతి రూపేణ సంస్థిత నమస్తే 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 ఇస్ గావ్ మే కానూన్ మండల్ మే బీ ధూమధామ్ సభీ లో సభీ వర్గ కే లో ప్రేమ్ కే సాథ్ సభ్యం కే సాథ్ ఉత్సవ కే సాథ్ ఆజ్ జో మహాలక్ష్మీ జీ స్థాపన మహాలక్ష్మీ సరిజయ కుల కాంచన మాస్టర్ జిస్కా ఇస్మే గుణ హై లక్ష్మీ హై లక్ష్మీ రహే తో సబ్ కుచ్ హై కుచ్ నహీ హై ఈ మహాలక్ష్మీ కి స్థాపన గ్రామస్థాన సర్పంచ్ కో వ్యాపారి లోగ్ కో కాస్తకార్ లోగ్ కో బాంకీ హో నౌకరీ వాళ్ళ సభీ ఇస్కి స్థాపన ప్రాతిష్ఠా హుయీ హై ఇస్ ప్రాతిపక్ష కే సాథ్ మే ఇస్ తానూర్ గావ్ కో హమారీ మహాలక్ష్మీ సుఖీ రఖే సమృద్ధి రఖే ఔర్ ఇస్ గావ్ మే శాంతి కే సాథ్ శాంతి కా వాతావరణ కా మాహౌల్ రహే యహీ హమ్ ఆజ్ మహాలక్ష్మీ స్థాపన ప్రార్థనా కర్తే ధన్యవాద్. మహాలక్ష్మి యొక్క మూర్తి కొన్ని సంవత్సరాల నుంచి మా గ్రామంలో మూర్తి యొక్క చేతిని కొద్దిగా డ్యామేజ్ రావడంతో మా మూర్తిని బొమ్మ మహారాజ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చూపడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా కొత్త మూర్తి స్థాపన చేసి అదేవిధంగా కోతలింగు యొక్క మూర్తిని కోతరాజు యొక్క విగ్రహానికి తాను గ్రామంలో ఈరోజు బబ్లు మహారాజ్ గారి చేతుల మీదుగా స్థాపన జరిగింది. అదేవిధంగా ఆ యొక్క మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదాలతో మా యొక్క మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గాంధీ, వివేక్, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని రామచంద్రనగర్ గ్రామంలో బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ అమరగాని కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ శాఖ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కలింగరావు, ఉపాధ్యక్షుడిగా వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నికారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ గ్రామ కమిటీలో ఈ ఆర్లగూడ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షుడిగా కీత కళింగరావుని ఎన్నుకోవడం జరిగింది. రామచంద్రనగర్ గ్రామంలో గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కళింగరావుని గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వంలో బీసీలు 52% రిజర్వేషన్ అడుగుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు బీసీలకి 52% రిజర్వేషను రాజ్యాధికారంలో బీసీలకు కల్పించాలి. ఆ దిశగా ముందుగానే ప్రకటనించి ఎన్నికలకు రావాలి. ఎక్కువ సీట్లు ఏ పార్టీ అయితే బీసీలకు అనుకూలం ఇస్తుందో ఆ పార్టీకి బీసీలంతా కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ దేవస్థానాల కమిటీ చైర్మన్ల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ మతాలకు అతీతంగా ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక విధానం చాలా అవసరమన్నారు. వీటి కోసం ఆలయాలు, చర్చిలు, మసీదులు, వాటిలోని బోధనలు ప్రజలను సత్య మార్గంలో నడిపించడానికి దోహదం చేస్తాయన్నారు. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వాటి నిర్వాహకుల మీద ఉంటుందన్నారు. అందుకోసం నాణ్యమైన సీసీ కెమెరాలు ప్రతి ఆలయం దగ్గర అమర్చుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయాలు భద్రత, పరిశుభ్రత ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మన దేవాలయాల చుట్టూ, విద్యాలయాల చుట్టూ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. చాలా ఎందుకు తినడము, తాగడము అట్లాంటివి చాలా జరుగుతాయి. మాకు ఎప్పుడైనా పబ్లిక్ కానీ వచ్చేటప్పుడు మన దేవాలయాలు, విద్యాలయాలు మరి వాళ్ళ ఆలయాల దగ్గరనే ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ చేస్తారు. అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా సీసీ కెమెరాలు పెడితే అట్లాంటివి ఇంకా జరగవు. ఎవరైనా భయపడతారు, అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టారనుకోండి, మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు అని డెఫినెట్లీ వాళ్ళు చెయ్యరు. ఎస్పెషల్లీ చుక్కాపూరు అట్లాంటి ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే ప్రాంతంలో కొన్ని ఆలయాల పవిత్రతని దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎక్కడో లోపల ఉంది, లోపల ఉన్న ఊళ్ళో ఎవరు వస్తారు, మనల్ని చూసే వాళ్ళు ఎవరు, అడిగే వాళ్ళు ఎవరు అన్న ధైర్యంతో చేస్తారు. అదే సీసీ కెమెరాలు ఉండి మేము చెక్ చేసి ఒక 2-3 సార్లు మేము చేసామంటే అట్లాంటివి ఆగిపోతాయి. అండ్ ఆలయ పవిత్రత పెరుగుతుంది, గుడి గౌరవం కూడా పెరుగుతుంది. సో మీ ముందే ఒక ఎగ్జాంపుల్ ఉంది, అన్నింటికన్నా పురాతన క్రౌడ్ ఎక్కువ వచ్చారు. సీసీ కెమెరాల ద్వారానే మనము అట్లాంటి వాటిని కూడా నియంత్రించవచ్చు. ఎస్పెషల్లీ జాతరలో అవి జరిగి మీకు ఎట్లాంటిది కావాలి, మీ అర్చకులు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళు ఎక్కడున్నప్పుడు వచ్చేటప్పుడు ఏంటి అనేది చూడాలి. చూస్తేనే మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే సొల్యూషన్ అందరికి ఇవ్వలేదు. నేను ఇమీడియట్ గా చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ సీసీ కెమెరాస్ పెట్టుకోండి, అది కూడా మంచి క్వాలిటీ పెట్టుకోండి. ఏదో ఎవరో ఇచ్చారు కదా అని, తాతలు ఇచ్చారు కదా అని ఎవరో ఏదో పెట్టిపోయి అది ఎలకో కోత కొరికి చేసి అది పని చేయకుండా అలా కాదు. డెఫినెట్లీ 1-2 డబ్బులు ఎక్కువ అయినా కూడా, ఒక కెమెరా తక్కువ అయినా కూడా మంచి క్వాలిటీ పెట్టుకొని సరైన అందులో డౌట్ ఏదీ లేదు. ఇంకా అర్చకులు పోయే టైము, వచ్చే టైము ఏం చేయాలనేది మీ ఆలయ కమిటీలు మీలో మీరు చర్చించుకొని చెప్పి, అయినా కూడా మీకేమైనా ఇబ్బందులు కానీ భయాలు కానీ ఉంటే డెఫినెట్లీ లోకల్ ఆఫీసర్స్, నేను మాట్లాడుతున్నానంటే నేను మా డిపార్ట్మెంట్లో ఉన్న 1000 మంది తరఫున మాట్లాడుతున్నాను. సో మా డిపార్ట్మెంట్లో ఎవరు కనిపించినా, ఎనీబడి ఇన్ యూనిఫామ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కనిపించినా చెప్పండి, వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తారు. మేము డెఫినెట్లీ ఆ ఏరియాలో బీట్ పెంచడము, లైటింగ్ బాగుందా, చిన్న చిన్న విషయాలండి, మనం నెగ్లెక్ట్ చేస్తాం. మన ఇండియన్స్లో ఇది ఒక దురలవాటు, చిన్న చిన్న విషయాలు మనం వదిలేస్తాం. మీ గుడి చుట్టూ మంచి లైటింగ్ ఉందా లేదా, లైట్లు ఉన్న చోట ఎక్కువ మంది వచ్చి చేయరు. నేను చూస్తున్నాం కదా సీసీ కెమెరాలు ఉన్నాయి, కెమెరా పెట్టాను మాత్రం వచ్చింది లైట్ లేకుండా. అక్కడ పెద్ద లైటింగ్ ఏం లేకుండా ఆ రోజు, కానీ మా కెమెరాలు మంచివి కాబట్టి అంతో ఇంతో ఏర్పరచుకోగలిగాం. ప్లస్ వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేశారు. సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీది మీరు కన్సర్న్స్ మీరు ఇండివిజువల్ గా నాకు చెప్తే డెఫినెట్లీ దానికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఔరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బీసీ నాయకులు యాదయ్య గౌడ్ తన తండ్రి లాలయ్య గౌడ్ జ్ఞాపకార్థం పాఠశాలలోని 8-9 పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ శంకర్రావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, మా విలేజ్లో మన దొరుకుతున్న ఊర్లో గ్రామంలో మరి ఎగ్జామ్స్ ప్యాడ్ ఇస్తే బాగుంటుంది అన్నమాట. ఇంకేమన్నా ఎగ్జామ్ ప్యాడ్ కాదు, ఇంకేమన్నా మన నుంచి ఏమన్నా ఇస్తే బాగుంటుంది అంటే ప్రస్తుతం అయితే ప్యాడ్ ఇస్తే బాగుంటుంది అన్న వాళ్ళకి
మరి మా ఫాదర్ చిన్నచ్చు మరి ఎవరిని లాలేరు చనిపోవడం జరిగింది. నవంబర్ లో ఉండే యాక్చువల్గా అనుకున్న ట్యాగం దొరకట చేయక ఇక అనుకున్నీ ఈ యొక్క అవకాశం రావడం అయితే ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ లో నన్ను పర్ఫెక్ట్ చేశారు. నేను యాక్చువల్గా చెప్తున్నాను ఉంది, నేను క్లాస్ ఫస్ట్ చేయడానికి వెళ్తున్నాను. సారి మాడలి మండలంలో మన గ్రామం మొదటి స్థాయి ఉండాలని మన అందరికీ కోరుతున్నాను. ప్రతిసారి 9.0 8.5 కాకుండా ఈసారి మాటలతో పని కాదు, ఇక్కడ టాలెంట్ పని పై చదువులు చదువుకోవాలంటే ఈరోజు ఇక్కడ టాలెంట్ టాలెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు వామపక్ష నాయకులు వైఎస్ఆర్ సిపి గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తాలారి వెంకట్రావు ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విభజన చట్టంలోని హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్తో వామపక్ష నాయకులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోంబాబు మరియు జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వరకు విద్యార్థులతో కలిసి నూలి పురుగుల నివారణకు ఆవశ్యకత గురించి ఆశా వర్కర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ అధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లిలో దాదాపు 1,20,000 పైగా 19 సంవత్సరాల వయసులోపు పిల్లలున్నారని అన్నారు. వారందరికీ రేపు అనగా ఫిబ్రవరి 9న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలలో కాలేజీలలో నూలి పురుగుల మాత్రలను వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఓ వెంకటేశ్వర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ డివార్మింగ్ డే జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన యొక్క పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ నూలి పురుగుల నివారణ అనేది దాని ఆవశ్యకతను అందరికీ తెలియజేయడానికి కొరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో దాదాపు 183,208 మంది 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు మేము ఆల్బెండజోల్ మాత్ర ప్రతి ఒక్కరికి మింగిస్తున్నాము. 2 సంవత్సరాల పిల్లల వరకేమో సగం మాత్ర, దా పైన అందరికీ ఒక్కొక్క మాత్ర మింగిస్తున్నాము. ఇది రేపు అంటే ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఇది మేము అన్ని అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ప్రైవేటు, ప్రభుత్వం అన్నీ కవర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాబ్లెట్ వాళ్ళు మింగేట్టు చూసుకుంటున్నాము. దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా పాఠశాలలో వాళ్ళ యొక్క హాజరు ఇంప్రూవ్ అయింది, వాళ్ళ ఉత్తీర్ణత శాతం కూడా ఇంప్రూవ్ అయింది. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కనుక ఇది తప్పకుండా ఒక విద్యార్థి కూడా మిస్ కాకుండా అందరికీ మేము ఈ యొక్క మాత్రను ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్ యూ
హలో ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో పలువురు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వెళ్తున్న ఆర్టీసీ బస్ మంచిర్యాలకు వెళ్తుండగా అందుగుపల్లి వద్ద నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న గాయపడిన వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఎల్లయ్య గారు మరి ఇంటి బస్సు మంచిర్యాల వెళ్తూ రోడ్డు పైన వాటర్ ట్యాంకర్తో చెట్లకు నీళ్లు పోసే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు వేగంగా అజాగ్రత్తగా నడుస్తూ వాటర్ ట్యాంకర్ను వెనక నుండి ఉండడం వల్ల వాటర్ ట్యాంకర్ డ్రైవరు అదే మాదిరి అసిస్టెంట్లు మరి కొన్ని దెబ్బలు తగ్గడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హరిదారితో పంపించడం జరిగింది. అదే మాదిరిగా ఇంటి వెళ్తుండడం కండక్టర్ ద్వారా కొనుక్కోవడం జరిగింది. ఇంటి ప్రయాణికుల్లో సుమారు 6 మంది చిన్నపాటి దెబ్బలు తగిలాయి. మరి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాము. అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ కూడా అస్వస్థంగా ఉన్నాడు. ఇంత కూడా కొన్ని దిబ్బందులు జరిగినాయి. వీరికి సంబంధించిన డిఎం లక్ష్మి ధర్మ గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి ధర్మ డిఎం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనిపర్తి గ్రామంలో పేకాట శిబిరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 87,000 రూపాయల నగదుతో పాటు 3 ద్విచక్ర వాహనాలు మరియు 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆదివారం నాడు మహబూబ్నగర్ జిల్లాలో ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న సిఆర్పిలు, కేజీబీవి, ఎంజీఎస్ తదితరులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా నమస్కారములు. తేదీ 11/2/2018 ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టుల ఉద్యోగుల సదస్సు నిర్వహించబడిను. ఈ సదస్సుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సిఆర్పిలు అందరూ కూడా, కేజీబీ సిబ్బంది, ఎంఐఎస్ మానిటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఐఆర్పి, యుఆర్ఎస్, పిటిఐ మరియు మెసెంజర్లు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా ఈ సదస్సులో సిఆర్పిలకు టీఏ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరి కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇలాంటివన్నీ కూడా మనం సాధించుటకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సుకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి, వేలాదిగా తరలివచ్చి ఈ సదస్సును జయప్రదం చేయగలరని కోరుచున్నాను. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై అక్రమంగా సబ్సిడీ గొర్రెల లోడు వెళ్తున్న
డీసీఎం కల్వర్ట్ను ఢీకొని బోల్తాపడింది. సంఘటనలో 30 సబ్సిడీ గొర్రెలతో పాటు ముగ్గురు మృతి చెందారు. ఇఫ్ యూ పుట్ అన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టేట్ న్యూస్. మన కోసం మా ఛానల్.